ఏ భర్త అయితే ఏ భార్య అయితే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి అనురాగం కలిగి జీవిస్తారో అటువంటి వారికి కుమారుడు పడితే ఆ కుమారుడు ఎంత ధన్యుడవుతాడు. ద్వేషాలతోనూ కక్షలతోనూ కొట్లాటలతోనూ ఎప్పటికప్పుడు అరుచుకుంటూ కేకలేసుకుంటున్న భర్తలు భార్యలు ఒకవేళ మీరు పిల్లలను కంటే ఆ పిల్లల బ్రతుకు ఏం కావాలి? ఆ పిల్లలు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? చైనాలో నిజంగా జరిగిన సంఘటన త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో ఒక మధ్య పార్టీషన్ కోసం చెక్కలతో పార్టీషన్, అంటే పార్టీషన్ తెలుసు కదా, మధ్యలో ఒక గోడలా ఏర్పరచుకుందామని చెప్పి చెక్కలను తెచ్చి గోడ కడుతున్నాడు, గోడ కట్టేశాడు. అలా గోడ కట్టేసిన తర్వాత తను ఒక గోడ గడియారాన్ని ఆ చెక్క పార్టీషన్కి పెడదామని చెప్పి ఒక బలమైన మేకు తీసుకుని గట్టి కొట్టాడు. మేకు కొట్టిన తర్వాత ఆ మేకు నాకు ఒక గోడ గడియారాన్ని తగిలించాడు. అలా తగిలించాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. అలా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ గోడతో పని అయిపోయింది. అతనికి గోడ అవసరం లేదు కాబట్టి ఆ గోడను తీసేద్దామని చెప్పి మేకలన్నీ ఊడదీసేస్తూ ఉంటే అలా ఊడదీసినప్పుడు తన కళ్ళకు ఒక దృశ్యం కనిపించింది. అది ఆశ్చర్యం కల్పించింది. ఏమిటి ఆ దృశ్యం? ఎప్పుడైతే ఆ పార్టీషన్ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో గోడ గడియారానికి కావలసినటువంటి సపోర్ట్ కొరకు మేకు కొట్టాడు. జ్ఞాపకం ఉందా మీకు? ఆ మేకు ఎప్పుడు కొట్టాడో తెలుసా? సుమారు 2 సంవత్సరాల క్రితం కొట్టాడు. బయట నుంచి మేకు బలంగా కొట్టాడు. అదే సమయంలో అటువైపు ఒక బల్లి ఆ చెక్కకు ఆనుకొని అలా ఉంది. ఎప్పుడైతే బలంగా మేకు కొట్టాడో ఆ మేకు కాస్త లోపల ఉన్నటువంటి బల్లిలో దిగబడిపోయింది. ఆ బల్లి అలాగే ఆ చెక్కకు అంటుకుపోయి ఉండిపోయింది. ఒక బలమైన మేకు ఒక బల్లి శరీరం దిగబడిపోతే ఆ బల్లి కదలగలదా? కదలలేదు. ఆ బల్లి కదలలేకపోయింది. అలాగే చెక్క ముక్కకు పూర్తిగా కొట్టబడింది. అలా కదలలేక ఒకే చోట పడి ఉన్నటువంటి బల్లి ఎంతకాలం బ్రతుకుతుంది చెప్పండి? ఆహారం లేక, తిండి లేక ఎంతకాలం బ్రతుకుతుంది? కొన్ని రోజులు చచ్చిపోతుంది. ఇతడు ఆలోచన చేశాడు, నేను ఈ మేకు కొట్టి సుమారు 2 సంవత్సరాలు అయింది, విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ బల్లి ఇంకా బతికే ఉంది. మేకు ఏమో దిగబడిపోయి ఉంది. మేకు చేత ఆ బల్లి చెక్కకు కొట్టబడి ఉంది. అలాగే ఉంది కానీ బతుకుంది. నమ్మలేకపోయి ఇదేమిటి పొరపాటున, నేను 2 సంవత్సరాల క్రితం అటువైపు నుంచి మేకు కొట్టినప్పుడు ఇటువైపు ఉన్నటువంటి బల్లికి దిగిపోయిందే, చచ్చిపోవాలి కదా, అయినా అలాగే బతుకుంది ఏమిటి? ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నెమ్మదిగా దూరంగా వెళ్ళి ఒక కుర్చీ వేసుకుని ఆ బల్లినే చూస్తూ ఉన్నాడు. 10 నిమిషాలైంది, 1/2 గంట అయింది, 1 గంట అయింది, 2 గంటలైంది, దానే చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక మగ బల్లి అటు ఇటు చూసుకొని నెమ్మదిగా పాక్కుంటూ ఈ మేకు చేత కొట్టబడిన ఆడబల్లి దగ్గరకు వచ్చి నోట్లో అన్నం పెడతా ఉంది, ఆహారం పెడతా ఉంది. బలహీనంగా ఉండి ప్రమాదంలో చిక్కుకొని పోయినటువంటి తన భార్య అయిన ఆ బల్లెకు ప్రతిరోజు ఉదయము సాయంత్రం మగబల్లి ఏం చేసేదండి? తీసుకొచ్చి ఆహారం పెట్టేదట. అది చూసిన అతని కళ్ళు చెమ్మగిలినాయి. అర్రరే, మనుషుల్లోనే ఇలాంటి ప్రేమ లేదే. భార్య పట్ల భర్తలకే ప్రేమ లేని రోజుల్లో, భర్తల పట్ల భార్యకే గౌరవం లేని రోజుల్లో జంతువులు ప్రేమ చూపిస్తున్నాయే. జంతువులు బలహీనంగా ఉన్నటువంటి మరొక పార్ట్నర్కి ఆహారం పెడుతుంది. 2 పూట్లు తీసుకొచ్చి ఆహారం పెట్టేదటండి ఆ బల్లి. ఇది నిజముగా జరిగిన సంఘటన, నిజముగా ఒక వ్యక్తి చూసిన సంఘటన. బలహీనంగా ఉన్న భార్యను, బలహీనంగా ఉన్న భర్తను ఒకరిని ఒకరు ఆదరించటం, బలపరచడం ఎంత అవసరము. సహోదరులు, సహోదరులు, ఇంకా మీకు బిడ్డలు పుట్టకపోయినట్లయితే లేదా మీకు ఇప్పుడు బిడ్డలు ఉన్నట్లయితే పుట్టిన ఆ బిడ్డలకు మీరు కనపరచవలసినటువంటి వాతావరణం ఏమిటి? సమాధానకరమైన వాతావరణం ఏమిటి? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ గౌరవము కలిగినటువంటి వాతావరణం అది కలిగి మీరు ఒకవేళ జీవించి మీ బిడ్డలను ఒక మాదిరికరమైన తల్లిగా తండ్రిగా ఉంటే ఎంత బాగుంటుంది. భార్యాభర్త క్షమించబడిన తర్వాత ఎప్పుడు వారిద్దరి మధ్య చక్కని ప్రేమ ఆప్యాయత ఉన్నప్పుడు, ఎప్పుడు వారు దేవునితోనూ ఒకరితో ఒకరితోనూ సమాధానం కలిగి జీవించినప్పుడు బిడ్డలను కంటే ఆ బిడ్డలు డెఫినెట్గా దీవెనకరంగా దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉంటుంది. అట్టి కృప
దేవుడు మన బిడ్డలకు అట్టి భాగ్యము తండ్రిగా తల్లిగా ఉంటున్న మనకు దేవుడు అనుగ్రహించును గాక.